హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 55 కి అయితే అందరికి స్వాగతం, సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చరికి September 11, టైం వచ్చరికి 5:30 PM అయితే అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న క్రేజీ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. ఇవాళ టెక్ న్యూస్ లకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి ఇయర్ లోనే బిగ్గెస్ట్ సేల్, మనకు బిగ్ బిలియన్ డేస్ సేల్ కదా, ఇవాళ దాని యొక్క సేల్ డేట్ అనేది లీక్ అవ్వడం జరిగింది అనమాట. September 27 నుంచి మనకైతే సేల్ స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో మీకైతే September 26 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇయర్ లోనే బిగ్గెస్ట్ సేల్ అయితే జరగబోతున్నాయి కాబట్టి, సో ఐఫోన్స్ పైన, iPhone 15, 14 అంతేకాకుండా మిగతా ఏవైతే మంచి ఫోన్స్ ఉన్నాయో వాటి పైన మనకు మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయన్నమాట. ఎవరైనా మొబైల్స్ కొన్నాననుకునే వాళ్ళైతే September 27 వరకు అయితే వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి. ఫ్రెండ్స్, మనకైతే సామ్సంగ్ S24 సిరీస్ అయితే వచ్చేసింది కదా. సో మనకి ఇవాళ అయితే నెట్ లో అయితే సామ్సంగ్ S25 Ultra యొక్క డిజైన్, అంతేకాకుండా కొన్ని లీక్స్ అనేవి బయటికి రావడం అయితే జరిగింది అనమాట. సో కంప్లీట్ గా మనకి ఏదైతే S24 అంతేకాకుండా S25 లో మనం అయితే టాలర్ డిస్ప్లేని అయితే చూడబోతున్నాం అనమాట. అంతేకాకుండా కొన్ని బ్యాటరీ ఇష్యూస్ కూడా అయితే మనము వాళ్ళు అప్గ్రేడ్ చేస్తూ తీసుకొస్తున్నామని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న లీక్స్ ప్రకారం 200 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉండొచ్చు అనమాట. సో ఈ లీక్స్ అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఫొటోస్ అయితే చూడొచ్చు మీరు. సామ్సంగ్ S23 Ultra యొక్క డిజైన్ ఇవాళ అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే వివో దగ్గర నుంచి. సో వివో రేపు September 12 రోజు అయితే వివో T3 Ultra 5G మొబైల్ అయితే మన ఇండియా అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది అనమాట. ఆఫీషియల్ లాంచ్ డేట్ అనేది బయటికి రావడం అయితే జరిగింది. September 12 రోజు మనకైతే వివో వాళ్ళ దగ్గర నుంచి వివో T3 5G మొబైల్ అయితే చూడబోతున్నాం అనమాట, అల్ట్రా సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకైతే మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 50 MP సోనీ IMX సెన్సర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట, 6.78 inches AMOLED డిస్ప్లే తీసుకొస్తున్నారు అనమాట, LCD డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ఇదైతే. సో దీన్ని వాళ్ళు అయితే రేపు September 12 రోజు అయితే అఫీషియల్ గా మన ఇండియాలో తీసుకురాబోతున్నారు అనమాట. సో వివో T3 Ultra 5G యొక్క లాంచ్ డేట్ బయటికి రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే టెక్నో దగ్గర నుంచి అనమాట. సో టెక్నో కూడా 5G లో అడుగుపెట్టిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవాళ మన ఇండియాలో అయితే Technopova 6 Neo 5G అనే పేరుతో ఒక మొబైల్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది గైస్. ఈ మొబైల్ మనకైతే రేపు September 14 రోజు అయితే లాంచ్ అవుతుంది. సో ఈ మొబైల్ లో కూడా వాళ్ళు అయితే ఏదైతే Technopova AI ఫీచర్స్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావచ్చు, 108 MP మెయిన్ కెమెరా అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో దీని ప్రైస్ విషయానికి వచ్చేసానికి మీకు 10,000 అయితే ఉండొచ్చు అనమాట. September 14 రోజు అయితే టెక్నో వాళ్ళు కూడా వాళ్ళ ఫస్ట్ ఎవర్ 5G ఫోన్ అయితే మన ఇండియాలోకి అయితే లాంచ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే హువై దగ్గర నుంచి అనమాట. సో మీరు ఫోల్డ్ ఫోన్ చూసుంటారు, ఫ్లిప్ ఫోన్లు చూసుంటారు, కాకపోతే నేను ఇప్పుడు చెప్పబోయే ఫోన్ మీరైతే ట్రైఫోల్డ్ మొబైల్ అనమాట. సో మీరు 3 సార్లు మీ మొబైల్ అయితే ఫోల్డ్ అయితే చేయొచ్చు, కాకపోతే ఇది మన ఇండియాకి అయితే రాదనమాట. సో చైనాలో ఇవాళ లాంచ్ అయింది, హువై మ్యాట్ XT అనే పేరుతో తీసుకొచ్చారు. ట్రై వరల్డ్ లోనే ఫస్ట్ ఫోన్ అని చెప్తున్నారు వీళ్ళైతే. సో ట్రై ఫోల్డ్ అయితే చేయొచ్చు అనమాట ఈ మొబైల్ అయితే. సో ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 235,000 అనమాట. సో మీరు ట్రై ఫోల్డ్ చేసుకోవచ్చు కాబట్టి అంత ప్రైసింగ్ అయితే ఉంటుంది. దీంతో మీకైతే 10 inches డిస్ప్లే అయితే ఉంటుంది. సో 3 డిస్ప్లే కూడా ఒక్కొక్క రెజల్యూషన్ తో తీసుకురాబోతున్నారు అనమాట. సో 5500 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఇది రెడ్ కలర్ లో తీసుకొచ్చారు అనమాట. సో మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే జస్ట్ మనం ఓపెన్ టాప్ చూసుంటాం కాకుండా ఇప్పుడు ట్రై ఫోల్డ్ అనమాట. సో 3 సార్లు ఫోల్డ్ చేయొచ్చు కాబట్టి కొంతగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద చెప్పండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే జియో దగ్గర నుంచి అనమాట. సో జియో ఇవాళ మన ఇండియాలో అయితే ఒక 4G కీప్యాడ్ 4 అయితే లాంచ్ చేసింది అనమాట. సో జియో ప్రైమా 2 అనే పేరుతో ఈ మొబైల్ తీసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ మనకైతే జియో ప్రైమా అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొచ్చింది, ఇప్పుడు దాని యొక్క సక్సెసర్ గా 2 అనే పేరుతో తీసుకొచ్చింది. ఈ మొబైల్ లో మీకైతే 4G కనెక్టివిటీ అయితే ఉంటుంది అనమాట. సో మీరు జియో పే కావచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, సో అన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మొబైల్ మనకైతే అమెజాన్ అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో జియో స్టోర్స్ లో కూడా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి మనకైతే 2799 తీసుకొచ్చారు. సో ఈ మొబైల్ ఇవాళ మన ఇండియాలో అయితే జియో అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది గైస్. సో కీప్యాడ్ ఫోన్స్ లో కూడా మీరు అయితే 4G కనెక్టివిటీ అయితే చూడొచ్చు అనమాట. సో ఇది వాళ్ళ జియో అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే రెడ్మీ దగ్గర నుంచి గైస్. సో రెడ్మీ మనకు 13 సిరీస్ ఎంత సక్సెస్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. సో ఈసారి కూడా మనకైతే రెడ్మీ 14 సిరీస్ లో మనకైతే చాలా అప్గ్రేషన్ చేస్తున్నారు అనమాట. ఇందులో ఫస్ట్ టైం ఎవరు మనకు రెడ్మీ ఫోన్స్ లో కూడా మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా బాడీ ట్రాప్ టెస్ట్ అయితే చేస్తున్నారు అనమాట. సో బాడీ బిల్డ్ కూడా మనకైతే బిల్డ్ క్వాలిటీలో కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. సో డిసెంబర్ లో అయితే మనకైతే మన ఇండియాలో అయితే లాంచ్ అవ్వచ్చు. సెప్టెంబర్ ఎండింగ్ లో మనకైతే చైనాలో లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. డిసెంబర్ లో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట రెడ్మీ 14 సిరీస్ మనకైతే. సో ఈసారి చాలా అప్గ్రేడ్ చేస్తూ మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఆపిల్ దగ్గర నుంచి అనమాట. రీసెంట్ గా మనకు ఆపిల్ 10 వాచ్ అయితే లాంచ్ చేసింది కదా ఆపిల్ ఈవెంట్ లో అయితే. సో మనకైతే ఆపిల్ వాచ్ అల్ట్రా 3 జనరేషన్ కూడా మనకైతే 2025 లో అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళైతే లీక్స్ అయితే బయటికి రావడం జరిగింది అనమాట. ఐఫోన్ 17 తో పాటు మనకైతే ఈ వాచ్ అయితే లాంచ్ చేస్తారనమాట వీళ్ళైతే. సో ఇప్పుడే మనకైతే 3rd జనరేషన్ వాచ్ యొక్క లీక్స్ అయితే ఇప్పుడే వినిపిస్తున్నాయి అనమాట. సో చూద్దాం ఏ విధంగా అయితే ఉంటుందో. సో ఆపిల్ వాళ్ళ 3rd జనరేషన్ వాచ్ అల్ట్రా 3 అయితే మనకు 2025 లో అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వాట్సాప్ దగ్గర నుంచి అనమాట. సో ఒక అలర్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎవరైతే మెయిన్ గా HDFC కస్టమర్స్ అయితే ఉన్నారో సో వాళ్ళకైతే వాట్సాప్ లో అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సో మేము HDFC ఆఫీసర్స్ బ్యాంక్ నుంచి మీకు కాంటాక్ట్ అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళ ఒక APK ఫైల్ కావచ్చు ఒక వీడియో కాల్ చేసి వీళ్ళైతే అందరిని అయితే హ్యాక్ చేస్తున్నారు అనమాట. సో మీ డేటా అనేది కాల్ చేస్తున్నారు అనమాట. ఒక వ్యక్తి అయితే ఏకంగా ఆ APK ఫైల్ ని ఇన్స్టాల్ చేయడం వల్ల అతని యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర హ్యాక్ అయిపోయి 78,000 కూడా అయితే లాస్ అవడం జరిగింది. APKs అది కూడా థర్డ్ పార్టీ ఎవరు మన తెలియని వాళ్ళు పంపిస్తే కనుక. సో మీరు వాటికి రెస్పాండ్ అవ్వకండి, వాటిని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేయకండి. ఇది ఒక అలర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా కస్టమర్స్ ఉంటే మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఫ్రెండ్స్ చూసారు కదా టెక్ న్యూస్ ఎపిసోడ్ 55 మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.